హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్ ఇవాళ మనం ఈ స్టిచ్చింగ్ అనేది ఊడిపోతూ ఉంటుందండి కుట్టు అనేది కుట్లు పేలిపోతూ ఉంటాయి అది ఎందుకని అనే దాని గురించి వాళ్ళని నేను క్లుప్తంగా చెబుతాను అనమాట అయితే కొత్త వారైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అయితే ఇప్పుడు కుట్లు మనం చాలామంది కొడుతూ ఉంటే కుట్లు ఊడిపోతున్నాయండి మీరు కుట్టిన అని తీసుకొస్తూ ఉంటారు అది ఎందుకని అంటే దానికి రీజన్ అనేది ఒకసారి చూపిస్తానండి మీకు ఇది క్రాస్ క్లాత్ ఇది చూసారుగా ఇలా క్రాస్ క్లాత్ మీద చూపిస్తాను చూపిస్తే మీకు అర్థమవుతుందని చెప్పేసి మీరు సైజ్ అనేది ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే కుట్ట అనేది ఓడకుండా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు నేను చదువుతున్నాను అనమాట అయితే చూడండి ఒకసారి ఇది క్రాస్ క్లాత్ క్రాస్ మీద మనం మామూలుగా కొడుతున్నాం చూసారుగా ఇలా కుట్టాం ఇలా కుట్టినప్పుడు మంచి కుట్టు ఓడిన టైంలో మనకి చూసారుగా ఎంత లాగినా కానీ కుట్ట అనేది పేలిపోవట్లేదు తెగిపోవట్లేదు అనమాట అంటే చూడండి ఒకసారి ఎంత బలంగా లాగినా మనకి కుట్ట అనేది పేలిపోతున్నా ఇది కుట్టు పేలిపోతుంది ఎందుకంటే ఒకసారి చూడండి ఇది ఇది ఉంది సపోజ్ ఇది టైట్కి బాగా టైట్ చేస్తాం టైట్ చేసి ఉంటుంది సపోజ్ చూడండి ఒకసారి ఇలా టైట్ చేస్తున్నాను టైట్ చేసినప్పుడు ఈ క్లా ఈ దారం అనేది టైట్ వస్తుంది అనమాట వచ్చినప్పుడు మనకు చూడండి ఒకసారి నేను మళ్ళీ అనేది పీకి చూపిస్తాను మీకు మనం మిషన్ ఎప్పటికప్పుడు దారాలను బట్టి కూడా సైజు వస్తూ ఉంటుంది అండి సైజ్ ఏంటంటే అప్పుడు మనం కొంచెం చూసుకోవాలన్నమాట ఫస్ట్ కుట్టి కొంచెం అప్పుడు మనం ఎంత కుట్టినా కానీ కుట్లు అనేవి పేలిపోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను దీన్ని టైట్ చేశాను అంటే ఈ దారం టైట్ వెళ్తుంది టైట్ వెళ్ళినప్పుడు చూడండి మనం ఆల్రెడీ ఇది ఆల్రెడీ కుట్టే కొంచెం లాగినట్టు ఉంది చూసారా లాగినట్లుగా కనపడుతుంది ఇప్పుడు మనం దీన్ని లాగాం అనుకోండి క్రాస్ మీద చూసారా పెట్ 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 పేలిపోతున్నాయి కుట్లు చూసారా ఇక్కడ ఒకసారి తెగింది ఇక్కడ తెగింది ఇక్కడ తెగింది ఇట్లా తెగిపోతుంది అంటే అర్థం ఏంటి ఈ దారం అనేది టైట్ వస్తుంది అనమాట ఇప్పుడు సపోజ్ మనం ఇదే ఇప్పుడు ఈ దారాన్ని లూజ్ చేస్తున్నాం చూడండి మళ్ళీ ఒకసారి ఒకవేళ లోన బుట్ట టైట్గా ఉందనుకోండి సపోజ్ లోన బుట్ట టైట్ కొన్నప్పుడు ఏమైంది అడుగున కుట్ట అనేది పేలిపోతూ అనమాట అంటే అడుగులు టైట్ వస్తుందని మనం అర్థం చేసుకోవాలి అప్పుడు ఎప్పుడైతే మనం ఈ టైట్గా దారం అనేది ఏది పేలిపోతుందో దాన్ని కొంచెం లూజ్ చేసుకోవాలి మనం సపోజ్ అడుగును తెగిపోతుంది పైన బాగానే ఉంది లాగినప్పుడు అడుగును తెగిపోతుంది తెగిపోతుంది తెగిపోతుందంటే ఏంటంటే లోపల ఒకసారి బుట్టని లూజ్ చేసుకోవాలి అంటే టైట్ వస్తుందని అక్కడ అర్థం అట్లా అనమాట సైజ్ చేసుకోవాలి ముందు మిషన్ మనం సైజ్ చేసుకుంటే అనేది ఎప్పటికీ ఊడిపోదు అనమాట సపోజ్ ఏంటంటే మనం ఎక్కువగా సంకల కుట్లు వేస్తున్నాం ఇప్పుడు సపోజ్ ఈ చెయ్యింది హ్యాండ్ అతుకుతున్నా సపోజ్ ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది ఈ హ్యాండ్ వేసినప్పుడు మనం చూడండి ఒకసారి కుట్ట అనేది మనం మామూలుగా హ్యాండ్ అతుకుతున్నా నేను హ్యాండ్ అతికినప్పుడు ఇది కూడా మీకు సైజు చేసుకోవటం అనేది నేర్చుకుంటారని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను అనమాట అయితే కొత్త వాళ్ళకి తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి ఒకసారి చూడండి మనం ఈ కుట్టు అనేది ఎక్కువగా మనకి సంకల్పేలిపోతాయి అండి ఇక్కడే మనం ఇట్లా లాగినప్పుడు కుట్లు తెగిపోతాయి ఎందుకంటే టైట్ సైజు సరిగ్గా రానప్పుడు తెగిపోతాయి తెగిపోతున్నాయి ఏంటి అర్థం మనకి రేపొద్దున కుట్టు ఊడిపోద్ది అనమాట ఇలా లాగినప్పుడు తగ్గకూడదు తగ్గకూడదంటే మనం సైజు చూసుకోవాలి అడుక్కి మంచిగా వస్తుందా లేదా పైన కుట్టు అడుగున కుట్టు నీట్గా ఉందా లేదా ఒకసారి అడుగుది పైన టైట్గా ఉంటే దారం అనేది లాక్కుంటుంది పైకి లాక్కుంటుంది అడుగున బాపినలో ఉండే దారం పైకి లాగుద్ది పైది లూజ్గా ఉంది అనమాట సపోజ్ బా బాపిని టైట్గా ఉంది అప్పుడు అనేది లోనికి వెళ్ద్ది ఎటు వెళ్ళినా కానీ మనకి టైట్ అనేది లేకుండా చూసుకోవాలన్నమాట రెండు సమానంగా చూసుకోవాలి అడుగుది పడి పైది కూడాను సమానంగా వచ్చేలా చూసుకుంటే అనేది పేలిపోదు అనమాట ఈ వీడియో తప్పనిసరిగా నచ్చినట్టయితే లైక్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి